నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి సేవకుల సేవలు. తిరుమలలో టీటీడీ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం. గరుడ విమానంపై శ్రీ ప్రహ్లాద వరదుడి అభయ ప్రదానం. దిగువ అహోబిల క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. జగన్మోహిని అలంకరణలో యాదగిరీశుడి దర్శనం. బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఉత్సవ ప్రియుడికి ఆహ్లాదకరంగా సాగే ఉత్సవ కైంకర్యం. తిరుమల స్వామి పుష్కరిణిలో వేడుకగా జరిగే శ్రీవారి తెప్పోత్సవాలు. ప్రత్యేక కథనం. ప్రతితో క్రమశిక్షణతో తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు శ్రీవారి సేవకులు తమ సేవలను అందజేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈవో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో శ్రీవారి సేవకులు విధి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం లక్షలాదిగా విచ్చేసే శ్రీనివాసుడి భక్తులకు ఆరాధ్య ధామం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తూ ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇందుగలడందులేడను సందేహము వలదనే రీతిలో భగవంతుడు సర్వాంతర్యామి అనే వేద సత్యాన్ని అక్షరాలా పాటిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది టీటీడీ. ఇందుకోసం కొండకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలను సమకూరుస్తూ వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా అందజేస్తూ సేవారంగంలో తనదైన శైలిలో ముందుకు సాగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ భక్తుల సేవలో తరించడానికి శ్రీవారి భక్తులకు సైతం అవకాశం కల్పిస్తూ శ్రీవారి సేవా విభాగాన్ని 2000వ సంవత్సరంలో ప్రారంభించింది టీటీడీ. నేడు వేలాది మంది భక్తులు ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములవుతూ ఇటు భాగవత్ సేవతో పాటు అటు భగవంతుడి సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల అన్నమయ్య భవన్లో శ్రీవారి సేవకుల సేవా విధులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా శ్రీవారి సేవకులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలో శ్రీవారి సేవకుల ద్వారా సమర్థవంతమైన సేవలను అందించే దిశగా వ్యక్తిగత విభాగంలో 3 రోజులు 4 రోజులు శ్రీవారి సేవ స్లాట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి సాధ్యమైనంత మేర పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో విస్తృత ప్రచారం చేయాలని టీటీడీ పిఆర్ఓ టి రవికి సూచించారు. విద్యావంతులు, యువత, ప్రవాస భారతీయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవలో పాలు పంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, విజిలెన్స్, కళ్యాణకట్ట, వసతి, ఆరోగ్య విభాగం, ఇతర విభాగాలలో సాధారణ రోజులు, రద్దీ రోజుల్లో శ్రీవారి సేవకుల వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. సమావేశంలో తిరుమల జైఓ కెఎస్ శ్రీనివాసరాజుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం, వసతి తదితర అంశాలపై తిరుమల జైఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి సబ్ కలెక్టర్ కుమారి కీర్తితో తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నవనారసింహ క్షేత్రాలకు ప్రధాన ద్వారంగా పేర్కొనే కర్నూలు జిల్లా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ విమాన సేవ ఆహ్లాదకరంగా జరిగింది. సర్వభరణ భూషితులైన శ్రీ ప్రహ్లాద వరదుడు యోగ నారసింహ దివ్యాలంకరణలో ఉభయ దేవేరుల సమేతంగా గరుడ విమానంపై వెంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు.
ఇక నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని ఆలయం వార్షికోత్సవాల శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం విశేషంగా జరిగింది. మహిళలు క్షీర కలశాలతో అమ్మవారి ఆలయంలో బారులు తీరి జగజ్జనని పాలాభిషేకంతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాదాద్రి బాలాలయంలో స్వామివారు జగన్మోహిని అలంకరణలో కొలువుదీరి భక్తులను కటాక్షించారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్య సౌందర్యమూర్తిగా తిరుచిపై దర్శనమిచ్చిన యాదగిరీశుణ్ణి భక్తులు మనసారా సేవించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తిరుపతి బేరివీధిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుక్కొచ్చి నంబికి శాతుమర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం తిరుక్కొచ్చి నంబివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారికి తిరుక్కొచ్చి నంబివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో టీటీడీ పెద్దజేర స్వామి చిన్నజేర స్వామి వారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు శాతుమర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. 10 రోజుల పాటు మాఘమాసంలో బ్రహ్మోత్సవం ఇక్కడ నిర్విఘ్నంగా అది అద్భుతముగా తిరుక్కొచ్చి నంబి వాళ్ళు వంశస్థులు చేపిస్తారు. రోజు సేవాకాలం శాతుమరై అన్నీ అవుతుంది. ఈరోజు మాఘమాసం మెరుగు శీర్షంలో తిరుక్కొచ్చి నంబి అవతరించినారు. చెన్నై నుంచి 10 కిలోమీటర్లు పూందమల్లి అనే ఊరులో అవతరించినారు ఆయన. ఆ ఇది గురించి అందరూ అన్ని దివిదే 108 దివిదేశంలో కూడా తిరుక్కొచ్చి నంబి శాతుమరై అది విశేషముగా చేస్తారు. తిరుపతిలో వేంచేపు చేసి వీధి ఉత్సవంతో సగా అన్నీ చేస్తారు. పూందమల్లిలో అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ వరదరాజస్వామి కృపాకటాక్షాన్ని తిరుక్కొచ్చి నంబి కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవాల శోభతో భక్తి సౌగంధాలను వెదజల్లుతోంది. వేడుకగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి తిరు కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై మరింత శోభాయమానంగా తిరువాభరణాలు పుష్పమాలల సోయగాలతో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు అందజేశారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పొలకించారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవి అభిషేకం కనుల పండుగ జరిగింది. పాల్గొన శుక్రవారం సందర్భంగా హరిదేవేరికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ఇటు సికింద్రాబాద్ లోని ఆండవన్ ఆశ్రమంలో శ్రీ రుక్మిణి కృష్ణులకు స్నపన తిరుమంజనం ఆహ్లాదకరంగా జరిగింది. పాల్గొన అష్టమి సందర్భంగా అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను వేడుకగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక అమీర్పేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. ఎరుపు రంగు పట్టు చీరలో ఎర్రటి పూమాలలు ధరించిన మంగళ ప్రదాయిని శ్రీ కనకదుర్గాదేవి సన్నిధిలో మహిళలు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి దీపహారతులు సమర్పించారు. అదేవిధంగా చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా లక్ష్మీదేవిని అలంకరించిన అనంతరం తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన గోదాదేవి తిరుచి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు మేళ్ల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాలలు వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి భక్తిగా ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. చల్లని వేళ ఆహ్లాదకరంగా సాగే శ్రీవారి తెప్పోత్సవాలు భక్తులకు మధురానుభూతిని పంచే దివ్యోత్సవాలు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తెప్పోత్సవాల విశేషాలు తెలుసుకుందాం. ఏ పూజైనా ఏ ఉత్సవమైనా ఏ ఊరేగింపైనా అది తిరుమలలో శ్రీవారికి జరిగే తీరు నభుతోన భవిష్యత్. ఉత్సవ ప్రియుడైన శ్రీవెంకటేశ్వరుడిని
సర్వాభరణాలతో పుష్పశోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవాలంటే ఆ స్వామి భక్తులకు మహదానందం. కనులారా స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించాలనే తపనతో ప్రతి భక్తుడి హృదయం భక్తి చైతన్యంతో ఉప్పొంగుతుంటుంది. ఈ నేపథ్యంలో పుష్కరిణి జలాలలో దేదీప్యమానంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి జరిగే మనోహర ఉత్సవం తెప్పోత్సవం. దేవునికి దేవికిని తెప్పలకోనేటేలు ముక్కులు లోక పావని శీతాకాలం చలి తగ్గుతూ వేసవికాలం వెచ్చదనం పెరుగుతుండే సమయం ఫాల్గుణ మాసం. ఆ మాసంలో పౌర్ణమి తిథికి ముగిసేటట్లు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే తెప్పోత్సవాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. సర్వభూపాలుడు రాజాధిరాజైన శ్రీనివాసుడు రాజరిక పాలన ప్రకారం తన రాజ్యంలోని ప్రజలను అంటే భక్తులను ఆనందింపచేసే బృహత్తర కార్యాన్ని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటాడు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం మరింత ఆహ్లాదకరంగా సాగాలని చల్లని వేళ ఆ స్వామి చల్లని చూపు అందరిపై ఉండాలనే సంకల్పంతో ఈ తెప్పోత్సవాలను నిర్వహించేవారు. ఇందుకోసం 1468లో విజయనగర రాజు సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యభాగంలో ప్రత్యేకంగా నీరాళి మండపాన్ని ఏర్పాటు చేసి తెప్పోత్సవ సమయంలో స్వామివారికి ఉభయ దేవేరి సమేతంగా ఈ మండపంలో స్నపన తిరుమంజనం ధూపదీప నివేదనల సమర్పణ నిర్వహించేలా పర్యవేక్షించాడు. ఇక 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలేశుడి తెప్పోత్సవాలను వీక్షించి దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా అంటూ కీర్తించి పరవశించాడు. తరువాత కాలంలో ఆగిపోయిన తెప్పోత్సవాలు తిరిగి 1921వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. నాటి నుంచి శ్రీవారి స్వామి పుష్కరిణిలో ఏటా ఫాల్గుణ మాసంలో శ్రీవారి తెప్పోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రం వంటిది ఈ సమస్త విశ్వంలో మరొకటి లేదు అని అర్థం. సర్వాంతర్యామి అయిన ఆ స్వామివారు తిరుమలలోని ప్రతి అణు అణువులో నిండి ఉన్నారని విశ్వసిస్తారు భక్తులు. అందుకే తిరుమలలోని ప్రతి ప్రదేశాన్ని ప్రతి తీర్థాన్ని అంతే పవిత్రంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. అందులో యుగ యుగాల చరిత్రను సొంతం చేసుకుని పూజనీయ తీర్థంగా వెలుగొందుతోంది స్వామి పుష్కరిణి. సర్వతీర్థాలకు స్వామి వంటిది కాబట్టి శ్రీవారి పుష్కరిణిని స్వామి పుష్కరిణిగా పేర్కొంది వరాహ పురాణం. సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీవారి ప్రియభక్తుడు గరుత్మంతుడు ఈ పుష్కరిణిని భూలోకానికి తీసుకువచ్చారని చెబుతారు. ఈ పుష్కరిణిని దర్శించినా తీర్థాన్ని సేవించినా ఇందులో పుణ్యస్నానం ఆచరించినా సకల పాపహరణం జరుగుతుందని ఐతిహ్యం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న స్వామి పుష్కరిణిలో ఫాల్గుణ మాసంలో శ్రీవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమికి ముగిసేలా 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లు, 2వ రోజు శ్రీ రుక్మిణీ కృష్ణులు పుష్కరిణిలో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకుంటారు. ఇక మిగిలిన 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు దివ్యాభరణ భూషితులై తెప్పలపై వేంచేసి పుష్కరిణి జలాలలో మనోహరంగా విహరిస్తూ అశేష భక్తకోటి నీరాజనాలు అందుకుంటారు.
ఆహ్లాదకర సాయంకాల చల్లని సమయంలో విద్యుత్ దీప వెలుగులతో ప్రకాశించే తెప్పలపై భక్తి సంకీర్తనలు, గోవిందనామస్మరణల మధ్య దేవదేవుడి తెప్పోత్సవాన్ని వీక్షించడం భక్తులకు ఓ ఆధ్యాత్మిక మధురానుభూతి. తిరుమలలో స్వామివారి తెప్పోత్సవాలను తిలకించలేని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి ఆ స్వామివారి కరుణా కటాక్షాలను అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి పల్లకి ఉత్సవం కోలాహలంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించి శ్రీచక్ర సైతంగా కుంకుమ పూజలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని మనోహరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి నక్షత్ర సహిత కుంభ మహాహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రదక్షిణగా సాగిన వాసవిదేవి పల్లకి ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని నాగులపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శతాబ్ది వార్షిక మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి గాజుల అలంకారాన్ని నిర్వహించారు. సౌభాగ్యానికి ప్రతీకైన గాజులతో అమ్మవారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ మండపంలో లలిత సహస్రనామాన్ని పఠించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి ఆధ్వర్యంలో చతుషష్ఠి శాంతి పూజలను విశేషంగా జరిపారు. ఇందులో భాగంగా పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని మంగళ ద్రవ్యాలతో ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో కొలువైన తాటిపర్తి శ్రీ అన్నపూర్ణ సమేత నాగేశ్వర స్వామి దేవాలయంలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువుదీర్చారు. ఆపై శైవాగమ సంప్రదాయంలో వేడుకగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆది దంపతుల కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. అలాగే తునీలో మరివృక్ష ఛాయలు పూజలు అందుకుంటున్న శ్రీ తలుపుల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద విశేష అర్చనలతో శాస్త్రోక్తంగా గరుడ ధ్వజ పటాన్ని ఎగురువేసి హోమాది క్రతువులు పూర్తి చేశారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని జెండామాన వీధిలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి 397వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ సహిత గురు రాఘవేంద్రుడి బృందావనానికి పుష్పయాగాన్ని కన్నుల పండుగ జరిపారు. పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని స్వామివారికి చిన్నశేష వాహన సేవను విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పరవశించారు. కడప జిల్లా మైదుకూరులోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పసుపు కుంకుమ నిమ్మకాయల మాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
మహిళలు శ్రీ పెద్దమ్మ తల్లిని మనసారా సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తిక నక్షత్ర పూజలను ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసం ప్రత్యేక అర్చనలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి శ్రీచక్ర సహిత కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి క్యూ లైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నిజామాబాద్లోని వినాయక నగర్ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు మంగళప్రదాయనిగా అనుగ్రహిస్తున్న కనకదుర్గాదేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ రేణుకాయలమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లను వండి అమ్మవారికి నివేదించారు. గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళమూర్తిని పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ లలితాంబికాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయంలోని శ్రీచక్రానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ లలితాదేవిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనువిందుగా సాగింది. చెన్నైకి చెందిన పవిత్ర శ్రీనివాసన్ బృందం నృత్యార్చనం శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 26 భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.